వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్ కాఫీ రెడీగా ఉంది, మన షో స్టార్ట్ చేసేద్దాం. ఒక మంచి మాట, యు విల్ నెవర్ బి ఫ్రీ అంటిల్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రిజన్ ఆఫ్ యువర్ ఓన్ ఫాల్స్ థాట్స్. మనకి కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని కొన్ని రకాల ఫాల్స్ థాట్స్ ఉంటాయండి. ఇది అలా ఏమో, అది ఇలా ఏమో అని రకరకాల డౌట్స్ ఉంటాయి. అసలు అది ఇంకా అటెంప్ట్ చేయకముందే రకరకాల అనుమానాలతో మనం సరౌండ్ అయి ఉంటాం. వాటన్నిటిని, ఆ ప్రిజన్ ని, ఆ జైల్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో అప్పుడే మనం ఫ్రీగా సక్సెస్ వైపు పయనించగలుగుతాం. ఇది వాళ్ళ మంచి మాట. నెక్స్ట్ చూద్దాం చరిత్రలో ఈరోజు. ఈరోజు భారత సరిహద్దు సైన్య దినోత్సవం, నవంబర్ 18. '1493లో క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదటి ప్యూర్టోరికో దీవిని కనుగొన్నాడు. '1626లో సెయింట్ పీటర్స్ చర్చ్ బెసిలికాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు అంకితమిచ్చారు. 1901లో భారతీయ సినీ రంగంలో చిత్ర నిర్మాత, దర్శకులు, నటులు వి శాంతారాం జన్మించారు. 1926లో నోబెల్ బహుమతికి గాను తనకు లభించిన నగదు పురస్కారాన్ని జార్జ్ బెర్నార్డ్ షా తిరస్కరించారు. 1943లో రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా బెర్లిన్ నగరంపై యుద్ధ విమానాలతో దాడి జరిగిన రోజు, నవంబర్ 18. 1962లో హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణించారు. 1963లో మొట్టమొదటి పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమయ్యాయి. 1972లో భారత జాతీయ జంతువుగా పెద్ద పులిని స్వీకరించారు. 1988లో నిషేధిత డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్. 1993లో సౌత్ ఆఫ్రికాలో 21 రాజకీయ పార్టీలు కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించాయి, నవంబర్ 18. 20 చరిత్రలో ఈ రోజుకున్న విశిష్టతలు. ఇక నెక్స్ట్ చూద్దాం సెలబ్రిటీ టాక్. ఇవాళ మనతో సెలబ్రిటీ టాక్ లో జాయిన్ అవుతున్నారు నా బంగారు తల్లి మూవీ డైరెక్టర్ రాజేష్, టచ్ రివర్. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది షో. టచ్ రివర్, నేను ఫస్ట్ మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద అంటే Rajesh Touchriver ante, is it your original name or? Yeah, that's my surname. Okay. Touchriver is your surname? Yeah. Okay. It sounds very different. Different. Yeah. Yeah. Nice. Entandi Na Bangar Thalli, National Award winning movie. What is Na Bangar Thalli all about? Na Bangar Thalli ante oka nana kootri meede unna anubandhala kathe adu. Regular then bald family oka kootri society illi unna ఒక ప్రాబ్లం ఏదైనా అదే హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పిన అమ్మాయిలు అక్రమ రవాణా దాని మీద, హ్యూమన్ ట్రాఫికింగ్ మీదే ఉన్న సినిమా. అమ్మాయికి సొసైటీలో ఏమవుతుంది, ఒక ఏదైనా ఫాదర్, ఏదైనా ఫాదర్కి సొంత కూతురు మీదే ఉన్న ఆ ప్రేమ ఉంది, ఆ కూతురికి ఏమవుతుంది, ఇంటి నుంచి బయటకు వెళ్ళినా ఏమవుతుంది, అండ్ బయటకు వెళ్ళినా ఆవిడ యూనో పాప తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చిన దాకా అని సేఫ్గా ఉందా లేదా, ఇది మొత్తం కథే అది. సో ఫస్ట్ మలయాళంలో చేశారా? లేదు, బైలింగ్వల్. ఓకే, ఫైన్. ఎప్పుడండి రిలీజ్? ఎప్పుడు రిలీజ్? 21st అండి. ఎల్లుండి.
జనరల్ గా అవార్డ్ మూవీస్ అంటేనే కొంచెం అంటే బిగ్ హిట్స్ అవడం కానీ ఎక్కువ జనాలు థియేటర్ కి వచ్చి చూడడం కానీ అవన్నీ చాలా తక్కువ. సో ఏంటి మీ మూవీకి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తుంది? అవార్డ్ మూవీస్ మీదే ఉన్న వాళ్ళది ఒక థింకింగ్ అలాగే ఉంది. అంటే అవార్డ్ మూవీ ఎవరైనా చూసారా లేదా కాదంటే ఒక కాలంలో ఏంటంటే మనకి కొన్ని ఒక 20 ఇయర్స్ బ్యాక్ అంతా ఏంటంటే ఒక నియో రియలిస్టిక్స్ మూవీస్ చాలా తీసింది. అంటే అవార్డు వచ్చిన సినిమాలు ఆ ఒక పేస్ దీనికి ఉందా లేదా తెలియదు వాళ్ళకి తెలియకుండా. సి అవార్డు వచ్చిందంటే ఒక మూవీ ఫాస్ట్గా అవ్వకూడదు, కమర్షియల్గా అవ్వకూడదు, అలాగే ఏమి లేదు. అలాగంటే టైటానిక్ మూవీ ఇన్ని ఆస్కార్ అవార్డు వచ్చిన మూవీ, అది అవార్డు మూవీ బోరింగ్ కాదు కదా. అన్ని చోట అన్ని కంట్రీలు అది సూపర్ డూపర్ హిట్ సినిమా. ఏ సినిమా తీసినా కూడా అవార్డు ఇస్తున్నప్పుడు ఇప్పుడు అంటే అవార్డ్ యూజువల్గా ఏంటంటే అవార్డ్ యూనో కొంచెం సీరియస్ మూవీ సీరియస్ మనం కథ తీసుకున్నప్పుడు మనకు ఎక్కువ బడ్జెట్ ఉండదు. బడ్జెట్ లేనప్పుడు పెద్ద స్టార్స్నే పెట్టుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు కొత్త కొత్త వాళ్ళనే పెట్టుకుంటే తీసుకున్నాలి కొత్త మన పోస్టర్స్ అంతా అధిగించేసినప్పుడు పెద్ద స్టార్ ఈ చిన్న పోస్టర్ ఉందండి దానికి అంటే చిన్న పోస్టర్నే అలాగే గౌరవించదు ఏదో తెలియలేని ఫేజ్. అప్పుడంటే ఒక మంచి కథనే మంచి సినిమా చేసినప్పుడు దానికంటే యూనో వాళ్ళు ఫ్లవర్స్ పెడతారు. అదే ఒక అవార్డ్స్ ఇన్ని అవార్డ్స్ వచ్చినా చూపిస్తున్నాయంటే ఆడియన్స్కి ఇది కొంచెం సెపరేట్ గా ఉంది, మీరు తప్పకుండా చూడాలి, అందుకే అవార్డ్ ఇస్తున్నాయి కదా. సో మీ స్టోరీకి మీ మూవీకి స్టోరీయే హీరోనా? నాకు స్టోరీయే హీరో, ఏ మూవీకి అయినా స్టోరీయే హీరో అలా అనుకున్నా. పెద్ద స్టార్స్ లేకుండా, స్టార్స్ ఉన్నాయి కూడా స్టోరీ లేదంటే స్టార్ సినిమా కూడా ఫ్లాప్ అయిపోతుంది కదా. స్టోరీయే హీరో మెయిన్. సో బాగా జనాలు మంచిగా ఇదేంటంటే యాక్చువల్లీ ఇది ఒక నిజ కథ, జరిగిన ఒక నిజ కథనే మొత్తం తీసినది. నిజ లొకేషన్లు నిజ లొకేషన్లు చాలా ఏరియాలు షూట్ చేశారు. రాజమండ్రి, హైదరాబాద్, ఇక్కడ ఉన్న డిఫరెంట్ ప్లేస్లే. దెన్ ఆ నిజ ఒక అమ్మాయికి జరిగిన అక్కడ నుంచి ఉన్న రాజమండ్రి అక్కడ ఆ ఊర్లో నుంచి ఈస్ట్ గోదావరి నుంచి ఉన్న ఒక అమ్మాయికి జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్నే ఆధారపడి ఉన్నది. ఆడియన్స్ యూనో తప్పకుండా అది స్వీకరిస్తారు, యూనో ఐమ్ షూర్ అబౌట్ ఇట్. రాజేష్ గారు జనరల్గా అలాంటివి టీవీలో చూస్తారు, పేపర్లో చదువుతారు, అయ్యో పాపం అనుకుంటారు, కానీ ఇఫ్ యూ ట్రై టు అంటే దాన్ని బిగ్ స్క్రీన్ మీద చూపించడానికి కొంచెం జనాలు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తే ఎడ్యుకేషన్ లేదు దీనిలో. మీరు థింక్ చేయాలి ఏంటంటే సి మన రోజు న్యూస్ పేపర్లు చదువుతారు, టీవీలు చూస్తారు, మా పిల్లలకేం జరగలేదు కదా అలా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఏంటంటే మీ పిల్లలకు ఎవరికైనా ఏ క్లాసులు ఉన్నా ఫ్రమ్ లో క్లాస్ యూనో మిడిల్ క్లాస్ ఓర్ అప్పర్ క్లాస్ ఎనీ టైమ్ యూనో ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు అని వాళ్ళకి చెప్పడమే ఇది. దెన్ ఆ సినిమా ఏంటంటే టోటలీ ఒక ఎంటర్టైనర్, ఇది విషయమా దీన్నే ఆధారపడి కానీ కానీ ఇది ఒక థ్రిల్లర్, ఒక ఫ్యామిలీ కమర్షియల్ ఫ్యామిలీ థ్రిల్లర్గా తీసిన సినిమా. సో అందుకంటే సినిమా ఒక థ్రిల్లర్గా వాళ్ళు యూనో థ్రిల్లింగ్గా చూసుకుంటుంటారు. అండ్ తర్వాత కొంతసేపు తర్వాత వాళ్ళకి ఆలోచన వస్తూ ఇదే సబ్జెక్ట్ మీదే నా పాపకి ఏదైనా అవుతా లేదా. ఇప్పుడు మొన్నే ఒక ప్రివ్యూ వేశారు, ఇక్కడ ప్రివ్యూ వేసినప్పుడు ఒక మన ఫ్రెండ్ ఒకరిని వచ్చారు, ఆయన సినిమా చూసి నైట్ లెవెన్ అయింది వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏంటి నెక్స్ట్ డే ఫోన్ చేసి అదని అంటున్నారు, నేనే ఈయన ఫోన్ చేసి అదని అంటేనే నేనే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఏంటంటే సినిమా చూసిన తర్వాత నాకు నా పాప అనే ఇమ్మీడియట్గా కలవాలనిపించింది అందుకే నేను బయలుదేరి వెళ్ళిపోయారు. అదే యూనో ఏది ఇప్పుడు మొన్న చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లు అన్నారు, ప్రతి మగాని చూడాల్సిన సినిమా అని అన్నారు. సో ఖచ్చితంగా అది కనెక్ట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఏంటంటే ఇది ఒక కమర్షియల్ సినిమా, సబ్జెక్ట్ ఇదే. మనం ఇప్పుడు చాలా సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు టాగోర్ తీసుకున్న కరప్షన్ మీదే, కరప్షన్ కూడా చాలా ఘోరమైన చాలా చూపించొచ్చాయి. దాన్ని ఒక యూనో సినిమాటిక్ గా కానీ సినిమాటిక్ గా న్యాచురల్ గా చూపించాలి. అది అది చూసినా ఏదైనా ఆడియన్స్ ప్రాబ్లం ఉండదు. సో మీ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పాటలు ఉన్నాయి, పాటలు మ్యూజిక్ 4 పాటలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మన 3 ఇడియట్స్ మున్నాబాయి ఎంబీబీఎస్, ఇప్పుడు పీకే అమీర్ ఖాన్ పీకే ఇదంతా చేసిన అదని ఆయనకి యూనో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి బెస్ట్ మ్యూజిక్ నేషనల్ అవార్డు కూడా వచ్చినాయి. సో ఆయన మ్యూజిక్ చేస్తున్నాయి. అండ్ దెన్ అంజలి పాటిల్ యాక్టర్ యూనో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి అమ్మాయికి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చినాయి దీనిలో నేషనల్ అవార్డు. అండ్ అన్ని యూనో అందరు కలిసి
ఇదేంటంటే చాలా చాలా ఆత్మార్థంగా చేయిస్తున్న ఒకటి. వండర్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలి. కంటిన్యూ చేద్దాం మనం రాజేష్ గారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, వచ్చింది. ఎంగిలంటున్నది లింగ చిరుచిలకి పసి మొలకి ఇలా పలికి పులికి కొంచెం खरीदी और बेची जाने वाली हर लड़की किसी की बहन और बेटी होती है। आज आपका उससे कोई रिश्ता नहीं है, मगर हो सकता है कि कल वो आपके रिश्ते से हो। నా బంగారు తెల్లండి.
బంగారు తెల్లండి. రైట్, నా బంగారు తల్లి డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తో మనం మాట్లాడుతున్నాం. రాజేష్ గారు, మీ ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ నిజంగా ఏముంది మూవీలో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేదిగా ఉంది. లైక్ ఎలా మీకు ఈ థాట్, అంటే ఈ పాయింట్ మీద చెయ్యాలి మూవీ అని ఎలా మీకు, వాట్ మేడ్ యూ, అంటే మీకు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే సినిమా ప్రొడ్యూసర్ డాక్టర్ సునీతా కృష్ణ గారు, ప్రజల సమస్య నడుస్తున్నాయి. దానిలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ దీనిలో విచార గ్రహములు అయిపోయినా 12,000 అమ్మాయిల్ని ఆవిడ రక్షించి ఉన్నాయి. దానిలో ఒక అమ్మాయి కథ, ఒక నిజ కథ ఇలాగ చెప్తున్నప్పుడు ఇది మనం సినిమా చేద్దాం అలా డిసైడ్ చేసుకొని మనం దీనిలో మొదలు పెట్టారు. అండ్ అంటే అమ్మాయిది మొత్తం జరిగినది ఏంటి, అమ్మాయికి ఫ్యామిలీలు ఏంటి, తర్వాత సిటీలు ఏంటి, టోటల్ అది తీసుకొని దానిలో ఒక థ్రిల్లర్గా. కానీ ఏంటంటే ఇలాగే ఉన్న కథ వస్తున్నప్పుడు, అంటే వ్యభిచార గృహములు ఇదంతా వస్తున్నప్పుడు చాలా న్యూడిటీ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, ఇదంతా ఆడియన్స్ అలా అనుకుంటారు. కానీ ప్రొడ్యూసర్ గారు నాతో అన్నప్పుడు, అంటే ఇది పక్కా కమర్షియల్ సినిమాగా ఉండాలి, అండ్ ఇది అంటే చిన్నపిల్లల నుంచి గ్రాండ్ ఫాదర్ లాగే అందరు ఇంట్లో కూర్చొని థియేటర్కి వెళ్ళకుండా క్లీన్గా ఒక్క న్యూడిటీ లేకుండా ఈ కథ చెప్పాలి. సో అందుకు చాలా టైం పడింది. అండ్ స్క్రిప్ట్ అలాగే, అంటే దీని నుంచి ఫిక్షన్ అడిషన్, సినిమాటిక్ ఫిక్షన్ ఏమీ అడిషన్ చేయకూడదు. సో అందుకు నిజమైన కథ ఏం జరిగారో దాన్ని జక్స్టాపోజిషన్ చేసుకుని దీన్ని ఒక ఫ్యామిలీ థ్రిల్లర్గా మార్చేశారు. ఎందుకంటే దీనిలో అడిషన్స్ ఏమీ లేదు. ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఏంటంటే మనం పాటలు డాన్స్ చేయడానికి ఎక్కడికి వెళ్ళినా అలాగే ఏం కాదు. ఒక కథ ఇప్పుడు మీరు ఇప్పుడు చూశారు, ఏంటంటే దానిలో ఫాదర్ కూతురి అనుబంధం కథ చెప్పడం అదొకటి, దాన్ని అదొక మ్యూజికల్ గా చెప్పడం, అంటే మనం ఇండియన్ పార్ట్ ఆఫ్ ద మూవీగా సిచ్యువేషన్గా వెళ్ళిపోతుంది, అలాగే ఉన్న పాటలే. సో అందుకేంటంటే నిజం ఒక విషయం జరుగుతూనే దానిలో టైం స్పాన్ యూనో తక్కువ చేయడానికి మనం అక్కడ పాటు వాడతారు, అలాగే పాటు వాడినది. కానీ అప్పుడు జరిగిన విషయాలంతా నిజమే, ఫిక్షన్ లేదు. సో అలా టోటలీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్, అండ్ ఒక్క న్యూడిటీ లేదు, ఏం లేదు. ఆ అమ్మాయి అనుభవించిన కష్టాలు, ఆ ఫీలింగ్ ఏంటి, అది ఆ అనుభవం ఒక్కటి, ఆ ఫీలింగ్ ఆడియన్స్కి ఇవ్వడం, అది క్రియేటివ్గా ఎలా ఇవ్వడం, అదే పెద్ద ఛాలెంజ్గా ఉంది. ఏంటంటే టోటలీ విజువలీ ఏం చూపించకుండా అన్ని చూపించాలి, అన్ని చూపించాలి, ఆ ఫీలింగ్ కూడా తీసుకొని రావాలి. అది చాలా, బట్ యునో టుక్ టైమ్, అండ్ యునో ఇట్ కేమ్ అవుట్ వెల్. అంజలి పాటిల్ చాలా బాగానే చేసింది. అండ్ నౌ ఇట్స్ ఏంటండి, అంటే ఒక కాషన్ ఇస్తున్నారా మూవీ ద్వారా, లేకపోతే ఏమైనా సొల్యూషన్ కూడా? సొల్యూషన్ మనం చెప్పదు, సొల్యూషన్ ఒక్కొక్క ఇండివిజువలే సొల్యూషన్ తీసుకోవాల్సిన. ఏంటంటే సొసైటీలో ఏంటి, ఇండివిజువల్స్ కలిసినప్పుడు సొసైటీ అవుతుంది. ఒక్కొక్క ఇండివిజువల్ గా సినిమా చూస్తున్నప్పుడు ఆయనకు రిలేట్ చేసుకుని ఏదైనా థాట్స్ అదని యూనో ఆలోచనలు అదని మైండ్లు వస్తుంది. ఆలోచన డిసిషన్ అదనిదే, వ్యక్తిదే. నైస్ అండి, ఖచ్చితంగా వండర్ఫుల్ హిట్ అవ్వాలి మీ మూవీ అని కోరుకుంటున్నాం. ఎలా స్టార్ట్ చేశారు మీరు? యు ఆర్ ఫిల్మ్ మేకర్, ప్రొడక్షన్ డిజైనర్, స్క్రిప్ట్ రైటర్, చాలా ఫీల్డ్స్ లో ఎలా మీకు ఈ ఫిల్మ్ వైపు రావాలనే మేజర్ మూవ్? ఎప్పుడు వచ్చింది అండ్ ఎలా మీకు ఇన్స్పిరేషన్? నేను ఎలాగో ఫిల్మ్కి రాలేదు, అంటే నా గ్రాడ్యుయేషన్ డైరెక్షన్లే. అంటే నేను యూనో ఒక చిన్న ఊరు నుంచి అక్కడ సినిమా వాళ్ళు లేదు, మళ్ళీ సినిమా అసిస్టెంట్గా దీనికన్నా బెటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం అనుకుని గ్రాడ్యుయేషన్ డైరెక్షన్లు చేశాను. గ్రాడ్యుయేషన్ డైరెక్షన్లు చేసుకుని దెన్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేసి, దెన్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అక్కడ వర్క్ చేశారు కొంచెం. దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ టు లర్న్ యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్. అది అయిన తర్వాత తెలుగు ఉండే, అప్పుడు తెలుగు తెలియనప్పుడు ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ అని చెప్పి టాప్ ఆర్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు, ఆయన దగ్గర అసిస్టెంట్గా చిరంజీవి గారు మాస్టర్ సినిమాలు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా జాయిన్ అయింది. భాష ఎక్కువ అవసరం లేదు మనకు పని చేయడమే కదా, ఇప్పుడు కూడా నా తెలుగు అంత కరెక్ట్ కాదు. అండ్ దెన్ అలాగే వచ్చి ఒక చిరంజీవి గారు కంటిన్యూస్ కొన్ని చిరంజీవి గారు వెంకటేష్ అంత కొన్ని సినిమా చేశాను. దెన్ ఆదిత్య విఎన్ ఆదిత్య అది మనస్సంత నువ్వే, నేను ఇండిపెండెంట్ ఆర్ట్ డైరెక్టర్ అయ్యాను. దెన్ అగైన్ రాజమౌళిది, ఎస్ఎస్ రాజమౌళిది స్టూడెంట్ నెంబర్ 1 ఆర్ట్ డైరెక్షన్ చేశాను.
దెన్ నువ్వులేగా నేను లేను. తెలుగు మళ్ళీ ఒక హాలీవుడ్ సినిమా వచ్చినాయి ఆర్ట్ డైరెక్షన్, అక్కడ చేసిన దెన్ అదే టైంలో నాకు బ్రిటిష్ గవర్నమెంట్ ఫెలోషిప్ వచ్చినాయి. దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను లండన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డైరెక్షన్ లో ఎంఏ చేశాను. అక్కడ బ్రిటిష్ సినిమా వచ్చినాయి ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధ. సో దానికి 8 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. అది ఇండియాలో బ్యాన్ అయ్యి, ఇండియాలో సినిమా బ్యాన్ అండి. అలాగే శ్రీలంకన్ పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. శ్రీలంకన్ సివిల్ వార్ మీద వై దట్ కాంట్రవర్షియల్ ఇష్యూ అండి? ఎందుకు శ్రీలంకన్ సివిల్ వార్ మీద చెయ్యాలి అని? నేను ఎక్కువ అంటే బేసిక్లీ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ అంటే సినిమా అంటే ద మాక్సిమం ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా. దాన్నే ఇష్యూస్ ఎక్కడ ఏం జరుగుతున్నదే విషయాలనే తీసుకుని దాన్ని ఎలాగ కమర్షియల్ గా ఎంటర్టైనర్ గా దాన్నే ఆడియన్స్ కు రీచ్ చేయాలి. అదే యూనో ఏదో ఒక చిన్న లవ్ స్టోరీ చేయడం కంటే లవ్ స్టోరీ ప్రాబ్లం లేదు, లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఒక పెద్ద కథ చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇందనేమో బుద్ధ నేను ఇప్పుడు బ్యాన్ చేసిన సినిమా అని చెప్పినా అది దానిలో ఒక లవ్ స్టోరీ ఉంది, కానీ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ వేరే. అలాగే బ్యాక్ డ్రాప్ మార్చుకుంటూ సేమ్ టైం లవ్ స్టోరీ చెప్తున్నా అదే టైంలే బ్యాక్ లో ఒక స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అదొక పొలిటికల్ ఇష్యూ అవుతుంది, హ్యూమన్ రైట్స్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మ యూనో ఫాదర్ కూతురి, ఇది ఫాదర్ కూతురి వాళ్ళది కథ చెప్తున్నాయి, కానీ దాని వెనక్కిలే హ్యూమన్ ట్రాఫికింగ్ చెప్పిన ఒక పెద్ద క్రైమ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాగే యూనో అదర్వైజ్ యూనో సినిమా ఒక నాకంటే మనం చేస్తున్న కథ ఏదంటే మనకే ఒక కొంచెం సమ్ సెన్స్ అనిపించాలి, అలా ఒక ఫీలింగ్ లో నేను చేసుకుంటున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధ బ్యాన్ చేశారని చెప్పారు, కానీ బట్ అన్ని అవార్డ్స్ విన్ కావడానికి ఎలాంటి మీరు వర్క్ చేశారు అండ్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు చాలా కత్తి మీద సామ్ లాగా బ్యాలెన్స్డ్ గా యూనిట్ గో కదా, కొంచెం ఏమాత్రం ఏదన్నా సైడ్ తీసుకున్నారు అట్లా అటు సైడ్ నుంచి వచ్చారనే విమర్శలు రెడీగా ఉంటాయి. ఇదేంటంటే అవార్డులు ఇక్కడ ఇండియాలో బ్యాన్ అయ్యి, ఇండియా నుంచి నాకు అవార్డు లేదు ఏంటంటే అది బ్రిటిష్ సినిమే, వాళ్ళు అక్కడ నుంచి యూనో బ్రిటన్ లో బ్యాన్ కాదు కదా. సో యూనో దే క్యాన్ సెండ్ ఇట్ ఏంటంటే అవార్డులు అవార్డులు మీరు క్వశ్చన్ ఒక్కసారి కూడా హౌ డిడ్ యు డీల్ ఇట్ అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఎలాగంటే మనం డీటెయిల్ గా స్టడీ చేసిన కొంచెం ఏంటంటే రెండు పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరుది. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధ వాజ్ డీలింగ్ విత్ శ్రీలంకన్ సింగలీస్ అండ్ తమిళియన్స్, వాళ్ళది ఇద్దరిది పర్స్పెక్టివ్ మనం స్టడీ చేసుకున్నాను. దెన్ చాలా ఈజీ అయిపోతుంది కొంచెం రీసెర్చ్ మనం అంటే నేను అక్కడ లండన్ లో ఉన్నప్పుడే అక్కడే ఆల్రెడీ నాకు ఫ్రెండ్స్ అదే టైంలో పరిచయం అయిన ఏంటంటే ప్రొడ్యూసర్స్ పరిచయం చేసిన సింగలీస్ ఉన్నాయి, తమిళియన్స్ ఉన్నాయి, వాళ్ళది పర్స్పెక్టివ్ తీసుకొని మళ్ళీ బీబీసీది చాలా డాక్యూస్ ఉన్నాయి ఆన్ దిస్ అండ్ దెన్ యూనో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి ఆర్టికల్స్ ఆన్ అక్కడ ట్రావెల్ చేసుకుని అనితా ప్రతాప్ ఒక యూనో టోటల్ ఆర్టికల్ రాసి ఒక బుక్కే రాశారు. ఓకే, దెన్ యూనో అక్కడికి వెళ్ళి కొన్ని నేను కొన్ని ఏరియాస్ వెళ్ళి విజిట్ చేశాను, నేను విజిట్ చేశాను, వాళ్ళతో మాట్లాడారు. దెన్ మనకు ఒక ఐడియా వస్తుంది మనం ఆ సైడ్ కాదు ఇద్దరు చెప్తున్న దానిలో ఏదో ఉంటుంది, బట్ నేను మాట్లాడిన ఏంటంటే అహింస. ఓకే, ఎందుకు మీరు వార్ ఏదైనా మీరు కూర్చుని మాట్లాడి డిసిషన్ తీసుకోవచ్చు కదా, అదే నేను డిస్కస్ చేసిన ఆ సినిమాలు. సో దీనిలో ఏంటంటే నేనేం డిసిషన్ తీసుకోదు, మీరే డిసిషన్ తీసుకోవాలి. కాన్స్లో స్క్రీన్ అయింది మూవీ, క్యాన్స్ సెలెక్ట్ అయింది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కేటగిరీ. అక్కడ ఏం అయిందంటే ఆ టైంలో శ్రీలంకన్ హై కమిషన్ అప్రోచ్ చేసి యూనో స్క్రీనింగ్ స్టాప్ చేశారు. బట్ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ కదా, అంటే బీయింగ్ అన్ ఇండియన్ డైరెక్టర్ ఆ స్థాయికి వెళ్ళి అక్కడ మీ మూవీ స్క్రీన్ చేయించుకోవడం లేకపోతే ఆ క్వాలిఫై అవ్వడం ఆ లెవెల్ కి వెళ్ళడం ఎలా అనిపించింది మీకు? దట్ ఇంటర్నేషనల్ అదొక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ యూనో అక్కడ ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ నాకు దొరకనే ఏంటంటే అది ఎందుకని నేను చెప్పినాలి బికాస్ సబ్జెక్ట్ మన ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి మన సబ్జెక్టులే ఏంటంటే అది కమర్షియల్ దానిలో ఆ సినిమాలో పాటలున్నాయి నేను శ్రీలంకన్ తమిళ్ కూడా పాట దానిలో పెట్టారు ఏంటంటే మనం పాట పెడితేనే మనం కథనే సపోర్ట్ చేయాలి. ఓకే, ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ మొత్తం ఉండాలి, ద సేమ్ టైం దాన్నే ఒక ఈ మసాలా మనం సినిమా
అమ్మడం కోసం మసాలా యాడ్ చేయకుండా కథ కోసం మనం మసాలా పెట్టుకున్నాలి, ప్రాబ్లం లేదు. సో అలాగే డీల్ చేసుకున్నాలి. యూనో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. యూనో మనకు ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి వెళ్ళడం పెద్ద ప్రాబ్లం కాదు. అందరికి ఏంటంటే వెరీ ఒక మార్కెట్ అలా యూనో ట్రై చేయడం లేదు. అంటే చాలా మంది నాకు తెలుసు, ఇక్కడ తెలిసిన మంది ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళు కూడా చాలా ఇచ్చిన షార్ట్ ఫిల్మ్స్ అంతా చేసి మనం యూట్యూబ్లో చూస్తున్నాం. చాలా బాగానే చేసిన కానీ బాగానే మీరు సినిమా తీయడం తెలుసు, కానీ ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన కథలే ప్రాబ్లం. కాదంటే వాళ్ళకి అలాగే ఉంది మంచి కథలే, మంచి కథలే కొంచెం కూడా యూనో ఏదైనా మనం రోజు కథలేదు కథలేదు అని అన్ని ప్రొడ్యూసర్స్ అంటారు. నేను చెప్పిన ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినాలే దానిలో ఒక 100 కథలు ఉన్నాయి. ఏంటంటే మీ పక్కన ఉన్న కథలు మీ కథ మీరు చూడడం లేదు. అదే సో నేను మెసేజ్ పెడుతున్న వాళ్ళకి అంటారు యూనో అలాగే యూనో ఏదైనా చేసుకుంటున్నారు వాళ్ళకు ఎంట్రీ వస్తుందో యూనో వేరే ఒక ఓపెనింగ్ వచ్చేస్తుంది ఇంటర్నేషనల్లీ. అది యూనో డిపెండ్ ఆన్ ది పీపుల్. ఎందుకని రాజేష్ గారు వై అంటే జనరల్ గా అంటే ఒక ఫిల్మ్ మేకర్ అనగానే మంచిగా సూపర్ టోటల్ కమర్షియల్ మూవీస్ చేసేద్దాం, ఒక డబ్బు సంపాదించుకుందాం అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. మీ షార్ట్ ఫిల్మ్స్ కానీ మీ డాక్యుమెంటరీస్ కానీ మీరు చేసిన మీరు చెప్తున్న కమర్షియల్ ఇది ఉన్నా సరే ఇన్హెరెంట్ గా ఒక లైన్ ఉండడం కానీ ఏదో ఒకటి అంటే బేస్డ్ ఆన్ ట్రూ సబ్జెక్ట్స్ కానీ అలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి ఇష్యూస్ ని ప్రొజెక్ట్ చేయడం కానీ ఎందుకని ఈ లైన్ ఎందుకు మీరు తీసుకున్నారు? కమర్షియల్, ఇది కూడా కమర్షియల్ సినిమా, ఇది కూడా కమర్షియల్ సినిమా. ఏంటంటే ఇది డబ్బు సంపాదించుకోవడం, పేరు సంపాదించుకోవడం మీరు అన్నారు. పేరు సంపాదించుకున్న ఇంటర్నేషనల్లీ నాకు పేరు ఉన్నాయి, నాకు ఒక్క భాషలు కాదు. ఓకే, నేను ఇప్పుడు చైనాకి వెళ్ళినాను, కొరియాకి వెళ్ళినాను, ఓకే ఫ్రాన్స్ ఎక్కడికి వెళ్ళినాను, అక్కడ ఫిలిం యూనో ఫిలిం ఆర్ ఫిలిం లవర్స్లు నన్ను తెలుసు. సో పేరు పేరు మనకు ద థింగ్ ఈజ్ మనం డబ్బు మనం సంపాదించే డబ్బు మనం చచ్చిపోతున్నప్పుడు తీసుకెళ్ళిపోవడం కష్టమే. మనం సంపాదించిన పేరు మనం చచ్చిపోయినా కాదు 100 సంవత్సరాల తర్వాత కూడా పేరు ఇక్కడ ఉండిపోతారు. అంటే దెన్ మన సినిమా అంటే ఒక ఒక 50 సంవత్సరం తర్వాత కూడా ఈ సినిమానే ఈయన రెఫరెన్స్ గా చూసుకొని ఉండాల్సిన ఏంటంటే యూనో ఇట్ షుడ్ బి ఇన్ ద యూనో ఇట్స్ నాట్ టు బి ఇన్ ద హిస్టరీ, క్రియేట్ ద హిస్టరీ అవ్వాలి ఒక్కొక్క సినిమా. అది నేను అనుకున్నా. సో యు డిడ్ కమ్ ఇంటూ మూవీస్ టు మేక్ మనీ? సీ మనీ మనీ లేదంటే సినిమా లేదు. ఓకే, ఏదైనా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినా ఆ ప్రొడ్యూసర్ కి ఖర్చు చేసిన డబ్బు దానిది ఇంట్రెస్ట్ కూడా మినిమం తిరిగి రావాలి అలా అనుకున్న వాళ్ళే. ఏంటంటే ఈయన ప్రొడ్యూసర్ దొరకరు ఓకే మొత్తం డబ్బు మొత్తం లాగేస్తాము మొత్తం ఖర్చు చేయించేస్తామని కాదు, కథకి అవసరం ఉన్నది ఖర్చు చేసినా చాలు. ఓకే, ఆయన మొత్తం మిగిలిన మొత్తం ఖర్చు చేసిన డబ్బు దానికి కొంచెం కూడా ఆయనకి రిటర్న్ అవ్వాలి. సో అంటే డబ్బు లేకుండా సినిమా చేయడం కుదరదు కదా. రైట్, మీరు అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ బాగా మీకు తెలుసు అండ్ మీరు ఇందాక అన్నట్లు జపాన్ లో కూడా నా మూవీస్ తెలుసు నా పేరు తెలుసు. ఎలా ఉంటుందండి వరల్డ్ సినిమా ఎలా ఉంటుంది? జనరల్ గా మీరు అన్నట్లు పేపర్ తీస్తే చాలా స్టోరీస్ కనిపిస్తాయి బట్ నన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కమ్ ఫార్వర్డ్ ఇక్కడ అలాంటి స్టోరీస్ డీల్ చేయడానికి. బట్ వేరే వేరే కంట్రీస్ విషయంకి వస్తే ఇలాంటి మేజర్ ఇష్యూస్ ని ఎక్కువగా పీపుల్ ని ఎఫెక్ట్ చేసే మేజర్ ఇష్యూస్ ని తీసుకుని మూవీస్ చేసే కంట్రీస్ ఏమేంటండి? ఆల్ ఓవర్ ద కంట్రీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ చేస్తున్నాయి. ఏంటంటే ఒక సినిమా అని అంటే సినిమా ఒక కంట్రీది కల్చర్, అక్కడ ఉన్న సోషల్ లివింగ్, అక్కడ ఉన్న మనుషులు వాళ్ళ మొత్తం కల్చరే ఆ సినిమా. ఓకే, సో వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు అక్కడ జరుగుతున్న సొసైటీలు జరుగుతున్న కథలే డీల్ చేస్తారు. అంటే ఒక్కొక్క సినిమా దానికి ఉన్న ఇండిపెండెంట్ గా ఉన్న ఐడెంటిటీ అది. ఓకే, సో వాళ్ళందరూ చేస్తున్న ఇక్కడ కూడా చేస్తున్నాయి కదా, ఇక్కడ కూడా యూనో ఇయర్లీ యూనో కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఏంటంటే యూనో ఆ ఒక యూనో కైండ్ ఆఫ్ వాళ్ళ మార్కెటే, వాళ్ళ మార్కెట్ అదూ మార్కెటే. ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది కమర్షియల్ సినిమా ఇది ఆర్ట్ సినిమా, అన్ని సినిమాలు ఆర్ట్ ఉన్నాయి, అన్ని కమర్షియల్ సినిమా. ఇది ఇంటర్నేషనల్లీ ఫెస్టివల్స్ ఉన్న కమర్షియల్. ఓకే, అన్ని బిజినెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. డబ్బులు పెట్టినాలు డబ్బులు తిరిగి రావాలి. అదే సేమ్ టైంలో క్రియేటివిటీ అనే విషయం డబ్బు సంపాదించడం కోసం క్రియేటివిటీనే పక్కన పెట్టుకుని మసాలాస్ యాడ్ చేయవు, అది డిఫరెన్స్. ఓన్లీ మసాలా మూవీస్ కే అలవాటు పడిపోయారు జనాలు, ఇది తీస్తేనే చూస్తారు తెలుగు ప్రేక్షకులు, ఇంతకు మించి మనం ఏమాత్రం వేరే డిఫరెంట్ గా ఏమైనా చెప్దామన్నా కూడా వాళ్ళు ఆదరించరు అని ఒక పెద్ద అది మిత్తో లేకపోతే అది నిజంగానూ తెలియదు. కానీ
ఈజీట్ అండి అంటే మీరు నేను ఎలా నమ్మదు అన్ని అన్ని స్టేట్లు ఇప్పుడు సినిమా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు హిందీ మీకు తెలుసు, హిందీలు మారింది, తమిళ్లు మారినాయి, కన్నడలు మారినాయి, ఓకే కన్నడ మలయాళం ఆ స్టైల్ మొత్తం మారుకున్నాయి. ఇక్కడ కూడా మొదలు పెట్టారు, యూనో ఇన్ ద చేంజ్ ఇక్కడ కూడా మొదలు పెట్టారు. ఆటోమేటిక్లీగా అది అది మారుతాయి. అంటే మనం ఎక్కువ మంది మీరు ఇప్పుడు చెప్పినట్టు ఆడియన్స్ కి ఇదే మసాలే నచ్చుతుంది అలా మీరు చెప్తున్నాండి. నేను ఎగ్జాంపుల్ అంటారండి, మీరు రోజు పప్పనం పెడతారు ఓకే, వాళ్ళకి ఇదే నచ్చితే నచ్చదని ఒక్కరోజు మీరు కొంచెం న్యూడిల్స్ కొంచెం బిర్యానీ అంత పెట్టి చూడండి, వాళ్ళు అదే తింటారు, ఈ పప్పనం పక్కన పెట్టేస్తారు అంతే కదా. రెగ్యులర్ అదే ఇటు వాళ్ళ వాళ్ళకి బుద్ధి ఉంది. అలాగంటే యూనో మనం ప్రజలే యూనో ఆడియన్స్నే మనం నమ్మడం కష్టమే. ఓకే సినిమా చేయడం, సినిమా డబ్బులు ఖర్చు చేశారు, సినిమా చేయడం మంచి సినిమా మీరు తీసి మీరు మీకు అనిపిస్తున్న యూనో ద కైండ్ ఆఫ్ సినిమా మీరు చేసి ఇవ్వాలి. మిగిలినది వాళ్ళ చేతులే కదా. అండ్ మంచిదండే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి నచ్చుతుందంటే వాళ్ళు తీసుకుంటారు అంతే కదా. వండర్ఫుల్ అండి. కంటిన్యూ చేద్దాం, మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత మార్నింగ్ కాఫీ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్. అంతర్జాతీయ